బాలకృష్ణ, ఇంటిపై ఏసీబీ దాడులతో పాటు టౌన్ ప్లానింగ్ అధికారుల్లో టెన్షన్ నెలకొంది. గతంలో చాలా మంది అధికారులు బాలకృష్ణతో లావాదేవీలు కొనసాగించారు. చాలా పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. డబ్బులతో పాటు భూములు కూడా రాయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హైరైడ్స్ బిల్డింగ్ పర్మిషన్లన్నీ బాలకృష్ణ ఆధ్వర్యంలోనే జరిగాయని తెలుస్తోంది. ఆ ఫైల్స్, సెటిల్మెంట్ పేపర్స్ బయటికి వస్తే ఎలా అని ఆందోళనలో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటే మరికొందరు హడావిడిగా ఆఫీసుల నుంచి ఇంటికి బయలుదేరినట్లు సమాచారం. బాలకృష్ణ ఇంటిపై ఏసీబీ దాడులతో టౌన్ ప్లానింగ్ అధికారుల్లో టెన్షన్ నెలకొంది. గతంలో చాలా మంది అధికారులు బాలకృష్ణతో లావాదేవీలు కొనసాగించారు. చాలా పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. డబ్బులతో పాటు భూములు కూడా రాయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. హైరైడ్స్ బిల్లింగ్ పర్మిషన్స్ అన్ని బాలకృష్ణ ఆధ్వర్యంలోనే జరిగాయని తెలుస్తోంది. ఆ ఫైళ్లు, సెటిల్మెంట్ పేపర్స్ బయటికి వస్తే ఎలా అనే ఆందోళనలో టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటే మరికొందరు హడావుడిగా ఆఫీసుల నుంచి ఇంటికి బయలుదేరినట్లు సమాచారం. ఇదే అంశంపై అప్డేట్స్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, బాలకృష్ణ టౌన్ ప్లానింగ్ విభాగంలో ఆయన మారుమోగిన పేరు బాలకృష్ణ అంటేనే చాలు. ఎవరైనా బిల్డింగ్లు కట్టాలన్నా, లేఅవుట్ల పర్మిషన్ ఇవ్వాలన్నా బాలకృష్ణ భాగ్యం కావాలి. ఇది మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వంలో బాలకృష్ణ పేరు అందరికీ తెలిసిన విషయమే. ఇంత పెద్ద రాజకీయ నాయకుడైనా బాలకృష్ణ సంతకం కావాల్సిందే. దానికోసం ఎన్ని ముడుపులైనా ముట్ట చెప్పాల్సిన పరిస్థితి ఉంటే ముట్ట చెప్పేవారు. ఇది మొన్నటి వరకు ఉండే బాలకృష్ణ హెచ్ఎండిఏ డైరెక్టర్ వన్గా, అదేవిధంగా ఎంయూయుడి డైరెక్టర్గా ఉండి చలాయించి చాలా వరకు ఫైల్స్ ఆయన క్లియర్ చేశారు. ఇవాళ ఆయన ఇంటిపైన ఏసీపీ దాడులు జరుగుతున్నాయి. బహుశా సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంటుంది, లేకపోతే రేపు పొద్దునైనా కొనసాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వందల కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి బండారం అంటే బయటపడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆయన ఎంయూయుడి డైరెక్టర్గా ఉన్న సమయంలో కావచ్చు, హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న సమయంలో కావచ్చు, హైరేజ్డ్ బిల్డింగ్స్ అంతా ఆయన కన్సర్న్లోనే అనుమతులు వచ్చాయి. ఆయన సంతకం లేనిది ఎక్కడ హైరేజ్డ్ బిల్డింగ్ అనుమతులు రాకపోయేది. అదేవిధంగా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్ కావాలన్నా కూడా బాలకృష్ణ పర్మిషన్ కంపల్సరీ కావాల్సిందే. ఎందుకంటే ఒక భూమి మరొక యూటిలైజ్ మార్చాలంటే, అంటే వ్యవసాయ భూమి వ్యవసాయతరంగా మారాలన్నా రెసిడెన్షియల్కి సంబంధించిన యూజ్ జోన్లో ఉన్న భూమి కమర్షియల్ జోన్లోకి మార్చాలన్నా కూడా బాలకృష్ణ పర్మిషన్ అవసరం ఉంటుంది. ఎందుకంటే చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్ కావాలంటే ఎంయూయుడిలో అది ఒక ప్రాసెస్ భాగంగా జరగాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎంయూయుడి డైరెక్టర్ ఉన్న మున్సిపల్ శాఖ చూస్తున్న సమయంలో ఎక్కువగా బాలకృష్ణ సంబంధించిన పేరు ఎక్కువగా పాపులర్ గా వినబడేది. ఎందుకంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ శాఖ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ ఉన్నప్పుడు మొత్తం వాళ్ళ ఇద్దరికి సంబంధించిన లావాదేవీలంతా బాలకృష్ణ కన్సన్నల్లోనే జరిగేవి. బాలకృష్ణ పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపారు. ఏ ఫైల్స్ అయినా కూడా అసలు అక్కడ గృహ నిర్మాణాలకు అనుమతి ఇవ్వద్దని ఉన్నా కూడా దాన్ని ఆ జోన్ను కూడా మార్చి అనుమతులు ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ బయట కావచ్చు, చాలా కాలనీలు విచ్చలవిడిగా హైరేజ్డ్ బిల్డింగ్స్ ఇచ్చాయి. ఒకే అంటే గతంలో వర్షాకాలం సీజన్లో చాలా కాలనీలు నీట మునిగాయి అనే వార్తలు బాగా వినపడతాయి. దానికి కారణం అంతా ఎంయూయుడి వాళ్ళ పుణ్యమే అని చెప్పాలి. ఎందుకంటే ఎంయూయుడి డైరెక్టర్గా ఉన్న బాలకృష్ణ అక్రమంగా చాలా వరకు అనుమతులు ఇచ్చారు. ఓ చిన్న మామూలు ఏరియాలో కూడా అదనపు అంతస్తులు హైరేజ్డ్ బిల్డింగ్స్ ఇవ్వడం వల్ల కూడా ఆడ నీరు ప్రవహించక, లేకపోతే అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, రాకపోకలకు చాలా ఇబ్బంది తలెత్తిన సందర్భాలు చాలా ఉన్నాయి. మణికొండ లాంటి ఏరియాలో అయితే విచ్చలవిడిగా పర్మిషన్స్ ఇవ్వడం వల్ల కొన్ని కాలనీలకి వర్షాకాలంలో అయితే చాలా ఇబ్బంది పడుతున్న సందర్భం ఉంటాయి. ఇదంతా బాలకృష్ణ హయాంలో జరిగినాయి. అయితే బాలకృష్ణ ఇంటిపైన ఇవాళ ఉదయం నుంచి ఏసీబీ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో బాలకృష్ణతోని చాలామంది టౌన్ ప్లానింగ్ అధికారులు లావాదేవీలు జరిపారు. ఎందుకంటే ఆయన ఒక మంచి పెద్ద పొజిషన్లో ఉన్నాడు. ఎంయూయుడి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ శాఖకు సంబంధించిన పెద్ద పొజిషన్లో ఎంయూయుడి డైరెక్టర్గా బాలకృష్ణ ఉండడంతో ఆయన ప్రసన్నం చేసుకొని పనులు చేసుకునే అధికారులు కొంతమంది ఉంటే, కొంతమంది నేరుగా ఆయనను సంప్రదించి పనులు చేసుకున్న వాళ్ళు మరికొంతమంది, ఎవరైనా కూడా బాలకృష్ణను ప్రసన్నం చేసుకుంది ఫైలు ముందు కదలేని సిచ్యువేషన్ ఉండేది. సో బాలకృష్ణతో ఉన్న సత్సంబంధాలు కొనసాగించిన అధికారులు కావచ్చు, ఆయన పైన ఇంటిపైన
ఏసీబీ దాడులు జరుగుతున్నాయని తెలవగానే ఇవాళ హుటాహుటిన అంటే హెచ్ఎండిఓలో కావచ్చు, జిహెచ్ఎంసీలో కావచ్చు, ఎంఏయుడిలో పనిచేసే టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, సిడిఎంఏలో చేసే వాళ్ళు కావచ్చు, మొత్తం డిటిపిసిలో చేసే వాళ్ళు కూడా కావచ్చు, ఆయనతో సత్సంబంధాలు కలిగి ఉన్న వాళ్ళంతా హడావిడిగా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, వాళ్ళు ఇంటికి పరుగులు తీశారు. ఎందుకంటే ఆయనతోనే గతంలో లావాదేవీలు జరిపిన ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నా, ఒకవేళ ఆయనతో ఆయన దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ దొరికినా ఆల్టర్నేట్గా వీళ్ళపైన కూడా వీళ్ళ ఇండ్లపైన కూడా ఏసీపీ దాడులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ డాక్యుమెంట్స్ను కావచ్చు, ఆ లావాదేవీలను కావచ్చు కనపడకుండా చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ అడవిడి అంటే ఏసీబీ దాడులు బాలకృష్ణ ఇంటిపైన చేస్తున్నారని తెలవంగానే చాలామంది టౌన్ ప్లానింగ్ అధికారులు ఒక టెన్షన్ మొదలైంది. గత కొద్ది సంవత్సరాలుగా ఆయనతో చాలామంది జర్నీ చేశారు, ఆర్థిక లావాదేవీలతో కూడిన జర్నీ చాలామంది చేశారు. ఆ నేపథ్యంలో చాలామంది భయాందోళనకు గురయ్యారు. ఆయనను ఎంఏయుడి డైరెక్టర్ నుంచి వెళ్ళి తప్పించిన తర్వాత ఆయనను మెట్రో రైల్ జిఎంగా మార్చారు. ప్రజెంట్ ఆయన మెట్రో రైల్ జిఎంగా జనరల్ మేనేజర్గా ఆయన కొనసాగుతున్నారు. కానీ 111 జీవో పరిధిలో ఒక కమిటీ గత ప్రభుత్వం వేసింది. ఆ కమిటీలో కీలక బాధ్యతలను కూడా బాలకృష్ణను అప్పగించింది. ఎంజేయుడు వీళ్ళు గతంలో చేసినారు కాబట్టి ఆయనకు కీలకమైన బాధ్యతలు అప్పచెప్పారు. ఆయన బహుశా ఎంఏయుడిలో అన్ని లొసుగులు తెలిసిన టౌన్ ప్లానింగ్కి సంబంధించిన అధికారులు కావచ్చు, ఆయనతోని లావాదేవీలు జరిపిన అధికారులు కావచ్చు, చాలా మంది అయితే భయాందోళనకు గురవుతున్నారు, టెన్షన్ గురవుతున్న పరిస్థితిని కడుతుంది. చాలా లావాదేవీలు ఎక్కువగా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్లోనే ఎక్కువగా జరిగాయి. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో భూమి మార్పిడి జరగాలంటే కంపల్సరీ మున్సిపల్ శాఖకు ఫైల్ రావాల్సింది. అంటే హెచ్ఎండిఏ నుంచి వెళ్ళి ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఆ హెచ్ఎండిఏ నుంచి వెళ్ళి ఫైల్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఎంఏయుడికి వెళ్తుంది. ఎంఏయుడి నుంచి వెళ్ళి కన్సర్న్ మినిస్టర్ సంతకమైన తర్వాత ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్ మార్పులు చేర్పులు జరుగుతాయండి. సో అలాంటి నేపథ్యంలో ఎందుకంటే భూమి వాల్యూ గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల భూమి వాల్యూ విపరీతంగా పెరిగింది. చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్ కావాలంటే కంపల్సరీ పెద్ద ఎత్తున ముడుపులు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఎకరానికి అంటే 10 కోట్ల రూపాయలు ఎకరానికి ఒకవేళ పోతుంటే దాంట్లో పర్సంటేజ్లో చొప్పున కమిషన్లు తీసుకొని సిఎల్యూ ఫైల్స్ క్లియర్ చేసిన సందర్భాలు చాలా వరకు ఉన్నాయి. ఎవరైనా సరే మున్సిపల్ శాఖకు సంబంధించిన ముడుపులు చెల్లిస్తేనే సిఎల్యూ ఫైల్స్ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గత కొన్నేళ్ళుగా చూసుకున్నట్లయితే చాలా ఫైల్స్ అవి పెండింగ్లో ఉన్నాయి, అవి సెటిల్మెంట్స్ అయితేనే కానీ ఆ ఫైల్స్ ముందుకు కదలేదు అనేది ఒక టాక్ మున్సిపల్ శాఖలో ప్రధానంగా వినపడుతుంది. సో ఇలాంటి నేపథ్యంలో చాలామంది ఒక ఆరోపణలు కూడా గతంలో కూడా వినపడ్డాయి. ఇవాళ ఏసీబీ దాడులు బాలకృష్ణపై ఇంటిపై ఏసీబీ దాడులు కొనసాగడంతో టౌన్ ప్లానింగ్ అధికారుల కోసం మిగతా అధికారులలో ఒక టెన్షన్ అయితే క్రియేట్ అయింది. వాళ్ళు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. యశోద.